విడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన జానా నాగరాజు, సాయి అనే ఇద్దరు వ్యక్తులు యూనికాన్ బైక్ పై వెళుతూ బీరంగుంట రైస్ మిల్ వద్ద అదుపు తప్పి పడిపోవడంతో గాయాల పాలయ్యారు. దీంతో వారు తీసుకువెళుతున్న మద్యం బాటిళ్లు కింద పడి కొన్ని ధ్వంసమయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ మద్యం బాటిళ్లపై ఆరా తీశారు. వావిళ్ల వైన్ షాప్ నుంచి ఆ మద్యం బాటిళ్లు తీసుకుని అల్లూరులో అధిక రేట్లకు అమ్ముకునేందుకు వారు ఈ మద్యం బాటిళ్లను పోలీసులు ఆరా తీశారు. దీంతో వీరిద్దరిని వైన్ షాప్ నుంచి మద్యం బాటిళ్లు అమ్మినందుకు సేల్స్ మెన్ కాటంగారి మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 4 గంటలకు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన జానా నాగరాజు, సాయి అనువారు యూనికాన్ బైక్ లో 150 మద్యం బాటిల్స్ వావిళ్ల మద్యం దుకాణం నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు అల్లూరు మండలంలో అమ్ముకోవడానికి వెళుతూ సుమారు 3:45 సమయంలో బీరంగుంట రైస్ మిల్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో బైక్ లో ఉన్న 2 ముద్దాయిలు గాయాల పాలై అక్కడే ఉండిపోగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వారి వద్ద ఉన్న 150 మద్యం బాటిళ్లలో కొన్ని పగిలిపోగా అన్నింటినీ సీజ్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. మరియు వాటిని అధిక ధరలకు అమ్మినందున వావిళ్ల మద్యం షాప్ సేల్స్ మ్యాన్ అయిన కాటంగారి మహేష్ అను అతనిని అరెస్ట్ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.